హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సార్ ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందచేయడం జరుగుతుంది సో అన్ని జిల్లాలో వచ్చేటువంటి వివరాలు అయితే మీకు అందిస్తాను ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అంటే ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా సో లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళినట్లయితే సో కొన్ని జిల్లాల్లో మనకి నియామక అయితే అందచేయడం జరుగుతుంది సో యాజ్ యూజువల్గా కొన్ని కొంతమంది గైర్ హాజరైతే అవడం జరుగుతుంది అంటే అటెండ్ అవ్వడం లేదు ఓకేనా సో అయితే అలా అటెండ్ అవ్వనటువంటి అభ్యర్థులకు ఇంటికే పోస్ట్ ద్వారా నియామక పత్రాలను అందచేయనున్నట్లుగా మనకైతే ఇన్ఫర్మేషన్ తెలి తెలుస్తుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఒకవేళ ఆ పోస్ట్లో పంపినా కూడా ఓకేనా ఆ నియామక పత్రాలు తీసుకొని ఓకేనా వెబ్సైట్లో ఉన్నటువంటి యాక్సెప్టెన్స్ రిలింగ్ ఫిష్మెంట్ పైన సో వారి యాక్సెప్టెన్స్ పోస్ట్కి ఇవ్వలేదు అనుకోండి వాటిని క్యాన్సల్ చేసే అవకాశం కూడా ఉంది అన్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనము చూద్దాము ఓకేనా లేచకుండా వివరాల్లోకి వెళ్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించినట్లయితే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది గ్రేట్ సిక్స్ డిజిటల్ అసిస్టెంట్లకు నియామక ఉత్తర్వులు అయితే అందజేయడం జరిగింది ఓకేనా నియామక పత్రము అందజేస్తున్న జెడ్పీ సీఈఓ శోభా స్వరూపారాణి డిపిఓ పార్వతి గారు వివరాలు చూద్దాం సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా గ్రేడ్ సిక్స్ డిజిటల్ అసిస్టెంట్లకు మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించి నియామక ఉత్తర్వులు అయితే అందజేశారు ఓకేనా జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో డిపిఆర్సి భవనంలో నిర్వహించిన కౌన్సిలింగ్కు నూట ముప్పై ఒక్క మందిలో ఓకేనా నూట ముప్పై ఒక్క మందిలో కేవలము నూట ఇరవై మంది మాత్రమే హాజరవ్వడం జరిగింది ఓకేనా సో ఈ నూట ఇరవై ము నూట ముప్పై మందిలో నూట ఇరవై అంతే పదకొండు మంది గైర్హాజరవడం అయితే జరిగింది వారికి పోస్టు ద్వారా ఉత్తర్వులు పంపుతామని చెప్పేసి మనకు క్లియర్గా తెలియజేస్తారు అంటే పోస్ట్ చేస్తారు వారి యొక్క నియామక పత్రము ఓకేనా సో ఒకవేళ వారు అయిష్టత చూపినట్లయితే ఎంపిక జాబితాలో వెయిటింగ్గా ఉన్నటువంటి నెక్స్ట్ అభ్యర్థులకి సో అవకాశం కల్పిస్తామని చెప్పి సిఇ స్వరూపారాణి గారు ఈ సందర్భంగా తెలియజేశారు ఓకేనా సో అంటే అంటే వారు ఇష్టం ఉండి రాలేదో మరి ఇష్టం లేక రాలేదో ఎవరికి తెలియదు ఇంకా కానీ పదకొండు మంది మాత్రము గైర్హాజర్ అవ్వడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు సో వీరికైతే వారికి ఇష్టం ఉన్నా లేకున్నా ఫస్ట్ అయితే పోస్ట్ అయితే చేస్తామంటూ మనకైతే మెన్షన్ చేశారు పోస్ట్ చేసినా కూడా వారు అయిష్టత చూపకుండా వారి యొక్క యాక్సెప్టెన్స్ తెలియచేయకుంటే సో వెంటనే వాటిని క్యాన్సిల్ చేసి తదుపరిగా ఉన్నటువంటి అభ్యర్థులకి సో ఈ యొక్క ఉద్యోగాలు ఇవ్వనున్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా మరి ఎందుకు అప్లై చేసినట్టు వీరు ఊరికే కామెడీగా ఉందా లేదు కదా సో అంటే నెక్స్ట్ అభ్యర్థులకు అవకాశాన్ని తీసివేసినట్టే ఫ్రెండ్స్ ఇలా ఇంట్రెస్ట్ లేకుండా ఎవరైతే ఉద్యోగాలకు అప్లై చేసి జాబ్ వచ్చినా కూడా కౌన్సిలింగ్కి వెళ్ళి వెరిఫికేషన్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వెళ్ళిన తర్వాత సో నియామక పత్రాలు తీసుకోవడానికి కూడా వెళ్ళలేదు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనే అర్థము సో మరి సో అంటే నెక్స్ట్ వాళ్ళకి వస్తుంది నో ప్రాబ్లం బట్ అప్లై చేయడం ఎందుకు మరి ఎగ్జామ్ రాసిన తర్వాతనే అంటే ఎగ్జామ్ రాసి ఏమవుతుందో అంటే కొంతమందికి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది సో ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో సో చూద్దాం రాసి చూద్దాం సో నో ప్రాబ్లం అలా ఉంటే ఏం కాదు కానీ వెరిఫికేషన్కి వెళ్ళి ఓకేనా వన్ ఇస్ టు టూ రేషోలో వెళ్ళి కంప్లీట్ అయిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత నియామక పత్రాల వరకు కూడా వచ్చే వరకు వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది చాలామంది ఉద్దేశము ఓకే సో మనకు ఇంకొక అప్డేట్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ కూడా చూద్దాము మొత్తానికైతే మనకి మనం ఒకవేళ ఈ యొక్క దీనికి మిస్ అయినా కూడా ఓకే నియామక పత్రాల ఉత్తర్వులు అందజేసే కార్యక్రమానికి మిస్ అయినా కూడా మనకి పోస్ట్ ద్వారా అయితే పంపిస్తారు వన్స్ మనము అది తీసుకున్న తర్వాత రిసీవ్ చేసుకున్న తర్వాత మీ గనక ఒక్కటే జాబ్ వస్తే ఖచ్చితంగా మీ యొక్క యాక్సెప్టెన్స్ని తెలియజేయండి వెబ్సైట్లో ఒకవేళ మీరు వేరే జిల్లాలో కూడా అప్లై చేశారనుకోండి ఆ ఉద్యోగం కూడా వచ్చింది అనుకోండి సో సపోజ్ రెండు వచ్చాయి అనుకోండి ఒకదానికి మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి ఇంకొకదానికి దానికి అంటే రిలీవింగ్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ ఓకేనా రిలీవింగ్ అయితే ఇవ్వాలి కంపల్సరీగా సో ఒకవేళ ఇంకో వేరే జిల్లాలో సార్ మాకు అప్డేట్ రాలేదు ఇంకా అక్కడ రిజల్ట్ రాలేదు యాక్చువల్గా నాకు నాన్ లోకల్లో జాబ్ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి నాన్ లోకల్లో ఒక జాబ్ వచ్చింది అనుకోండి సో మా డిస్టిక్ లోకల్ డిస్టిక్లో మాత్రం ఇంకా అప్డేట్ రాలేదు సార్ అని అన్నారు అనుకోండి సో ఇంకా వెయిట్ చేయండి ఫ్రెండ్స్ టైం అయితే ఉంది ఓకే ఇప్పుడే అయిపోలేదు ఏమో సో వెయిట్ అయితే ఇచ్చేయండి కానీ నియామక పత్రాలు తీసుకోండి తీసుకున్న తర్వాత కొంచెం వెయిట్ చేయండి వన్ టూ డేస్ ఆ జిల్లాలో మీ యొక్క లోకల్ జిల్లాలో అప్డేట్ రాగానే ఒకవేళ అక్కడ కన్ఫామ్ అయితే ఓకే కన్ఫామ్ అయితే సో మీకు నచ్చినటువంటి అంటే మీ లోకల్ జిల్లాదే యాక్సెప్టెన్స్ అయితే ఇచ్చేయచ్చు ఓకే అంతేకాకుండా ఇంకొక కండిషన్ కూడా పెట్టారు ఫ్రెండ్స్ నాన్ లోకల్ అభ్యర్థులకి ఇది కొంచెం చిక్కుముడి ప్రశ్నే అంటే ఎక్కడైతే మనం వర్క్ చేస్తున్నామో వర్క్ లొకేషన్లోనే ఉండే విధంగా అయితే ఉత్తర్వులు జారీ చేశారు ఫ్రెండ్స్ అండ్ మన సొంత గ్రామం నుండి అపాయింట్ చేయడానికి కూడా వీలు లేదు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా మనకైతే ప్రత్యేకమైన జీవో కూడా జారీ చేయడం అయితే జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం సో ఇది ముఖ్యమైన అప్డేట్ ఫ్రెండ్స్ స్పోర్ట్స్ కోటాలో మార్పులు రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వం మార్పులు చేసిందని జిల్లా చీఫ్ కోచ్ జగన్నాథం రెడ్డి గారు తెలిపారు గతంలో జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన జట్లకు జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు మాత్రమే అవకాశం అయితే ఉండేది అంటే రన్నర్ అప్ విన్నర్ అప్ సెకండ్ రన్నర్ అప్ ఈ విధంగా మూడు స్థానాల వారికి మాత్రమే ఉండేది ఫ్రెండ్స్ ఓకేనా క్రీడా కోట ఉద్యోగాలలో ముఖ్యంగా అయితే దాన్ని మార్పులు చేశారు ఫ్రెండ్స్ చూద్దాం మరి ఏ విధంగా మార్పులు చేశారనేది ఓకేనా సో ప్రభుత్వం వాటిని పూర్తిగా మార్చిందన్నారు జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన ప్రతి క్రీడాకారుని క్రీడాకారుని కూడా స్పోర్ట్స్ కూడా వర్తింప చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా మనకైతే తెలుస్తుంది అంటే జస్ట్ డిస్టిక్ లెవెల్లో ఆడారా మీరు అంతే ఇక మీరు గెలిచినా గెలవకపోయినా జస్ట్ అటెండ్ అయితే చాలు ఫ్రెండ్స్ మీకు స్పోర్ట్స్ కోట క్రింద ఉద్యోగం వస్తుంది ఓకేనా అంటే ఆ విధంగా మార్పులు చేర్పులు చేశారు ఇక్కడ ఓకేనా సో ఈ పాలసీని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న సచివాలయాల ఉద్యోగాల భర్తీ విధానాన్ని అనుసరిస్తామన్నారు దీన్ని జిల్లాలోని క్రీడాకారులు సచివాలయ ఉద్యోగాల్లో అర్హత సాధించిన క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు అంటే మనము ఏదైనా ఒక స్పోర్ట్స్కి అటెండ్ అయితే సరిపోతుంది అని అర్థం ఇక్కడ గెలిచినా గెలవకపోయినా సంబంధం లేదు డిస్టిక్ లెవెల్లో ఓకే యూనివర్సిటీ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైనా ఆడనివ్వండి జస్ట్ అటెండ్ అయితే సరిపోతుంది మీరు స్పోర్ట్స్ కోటాకి ఎలిజిబుల్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు సర్టిఫికెట్లు సమర్పించాలంటూ ఇక్కడ అప్డేట్ రావడం జరిగింది స్పోర్ట్స్ కోటాలో గ్రామ వార్డు సచివాలయాల్లో వివిధ రకాల పోస్టులకు ఎంపికైన వారు రెండు రోజుల్లోపు సర్టిఫికేట్లు సమర్పించాలని స్టెప్ ముఖ్యంగా కార్యనిర్ స్టెప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పివి నారాయణ మంగళవారము తెలిపారు అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్నవారు ఫామ్ వన్ జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్నవారు ఫామ్ టూ అంతర్ యూనివర్సిటీ స్థాయి యూనివర్సిటీల స్థాయి పోటీలో పాల్గొన్నవారు ఫామ్ త్రీ రాష్ట్ర స్థాయి పోటీల్లో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అంటే జిల్లా లెవెల్లో అన్నట్టు ఓకేనా పోటీలో పాల్గొన్నవారు ఫామ్ ఫోర్ కింద సర్టిఫికెట్లు తెలియజేయాలని ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే ఈ నెంబర్ కాల్ చేసి సంప్రదించవచ్చు అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ చూద్దాం సో ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లాలో నేటి నుంచి సర్టిఫికేట్ల పరిశీలన చూద్దాం గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను సర్టిఫికేట్లను బూదా గురువారాల్లో పరిశీలించామని జెడ్పీసీఓ సుశీల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు పదమూడు శాఖల్లోని నూట ఐదు పోస్టుల భర్తీకి గాను ఆయా శాఖల ఆధ్వర్యంలో సర్టిఫికేట్ల పరిశీలన జరిగేలా చర్యలు చేపట్టామని వివరించారు సో పోస్టులకు సంబంధించి సమాచారము అందిన అభ్యర్థులు సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరు కావాలని కూడా ఈ సందర్భంగా మనకు తెలియచేయడానికి చూడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ సో మీకు నచ్చినట్లు ఒక చిన్న లైక్ చేయండి సో చాలామందికి కూడా ఒకటే డౌట్ ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క యాక్సెప్టెన్స్ అండ్ రిలింగ్ ఫిష్మెంట్ పైన సో చాలామందికి వారికి అసలు అపాయింట్మెంట్ లెటరే రాలేదు చాలామందికి కానీ ఈ యొక్క యాక్సెప్టెన్స్ దగ్గర వారి పేరు వచ్చింది ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి పేరు వచ్చింది సో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే సో కొన్ని జిల్లాల్లో ఏంటంటే అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వకుండానే ఓకేనా అంటే అప్డేట్ అనేది రాకముందే సో ఈ యొక్క సర్వర్లో అయితే ఎంటర్ చేయడం జరిగింది కొన్ని జిల్లాల్లో ఓకేనా సో దానివల్ల ఏమవుతుందంటే వారి యొక్క పేర్లు అక్కడ కనిపిస్తున్నాయి సో మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి ఫ్రెండ్స్ మీకు జాబ్ వచ్చినట్టే సో అందులో ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే యాక్సెప్టెన్స్ అక్కడ మీరు జాబ్కి యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే అది ప్రభుత్వం ద్వారా అధికారికంగా మీ పేరు వచ్చింది కాబట్టి సో దానికి ఎవ్వరేం చేయలేరు మీకు జాబ్ వచ్చినట్టే సింపుల్ ఓకేనా దానిపైన ఫైట్ కూడా చేయొచ్చు మీరు నేను క్వాలిఫై కానప్పుడు నా జాబ్ నాకు అపాయింట్మెంట్ లెటర్ రానప్పుడు ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ అని చెప్పి మీరు క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా కాబట్టి అందులో ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు యాక్సెప్ట్ చేయవచ్చు ఓకే కొందరికి నో నో డీటెయిల్స్ అని వస్తుంది అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చినా కూడా అయితే వారిది అప్డేట్ అవుతుంది ఫ్రెండ్స్ నో ప్రాబ్లం ఇంకో కొంచెం టైం అయితే పడుతుంది కొన్ని కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ కూడా ఉన్నాయి సో అంతే ఫ్రెండ్స్ అంతకంటే ఏం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ హ్యావ్ నైస్ డే బా బాయ్